అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఎలా చేస్తాను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకున్నాం. బెండకాయలు 1/2 కిలో తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తుడుచుకొని కోసుకొని ఎండ పెట్టుకున్నాను మార్నింగ్. ఉల్లిపాయ 1 మీడియం సైజు కోసుకున్నాను. ఎండుమిరపకాయలు 5, కరివేపాకు 1/4 దినుసులు, అల్లం నూనె పేస్ట్, ఉప్పు, పసుపు. స్టవ్ ఉంచుకుని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయింది, తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. ఎండుపల్లి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి, తిప్పుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు మగ్గిపోయింది. ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇందులో బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. సరి మొత్తం కలిసేలాగా తీసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటున్నాను. కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఒకసారి మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకున్నాం. మంట లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కొంచెం మగ్గాలి.
నిమిషాలు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. దీనిలో కారం వేయకూడదు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అందుకని నేను పచ్చిమిరపకాయలు కూడా వేయకూడదు. అందుకని నేను ఎండుమిర్చి ఆరు వేసుకున్నాను. స్టార్టింగ్ వేసిస్తే అందులో కారం ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి మనం వేసుకోవాలి. మన కారానికి సరిపడా అందులో కావాలంటే మీకు 2 కొబ్బరి వేసుకోవచ్చు, అలాగే వేరుశనగ పప్పులు కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ అది. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.